KTR! KTR! బుల్చన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చెట్ల పొదల్లోంచి అకస్మాత్తుగా కార్యకర్తలు బయటకు రావడం జరిగింది. అయితే కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చెట్ల పొదల్లోంచి అకస్మాత్తుగా కార్యకర్తలు బయటకు వచ్చి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకోవడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రూపా కొత్తూరు మేకగూడ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. నిరుద్యోగ వృద్ధి, అదే విధంగా ఉద్యోగాల నియామకాలు చేపట్టాలంటూ ఈ రెండు అంశాల ప్రధాన డిమాండ్ తో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని ఒక్కసారిగా రోడ్డు కవతల యువతలా ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక్కసారిగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొత్తూరు మేకగూడ వద్ద మరోవైపు పోలీసులు హుటాహుటిన అక్కడ వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రతి చోట కూడా నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాల నియామకాలు చేపట్టేంత వరకు కూడా ఎట్టి పరిస్థితిలో అడ్డుకొని తీరుతాం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం, ఎన్ని కేసులు పెట్టినా తాం భయపడేది లేదు అంటూ కూడా ఆ యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని ఒక్కసారిగా హుటాహుటిన రోడ్డు యువతల నుంచి అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ గురయ్యారు. అదేవిధంగా మంత్రి సబిత రాజేందర్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులు కేటీఆర్ కాన్వాయ్ ని ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున ఇటు పోలీసులను మోహరించారు. అదేవిధంగా పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతల పైన లాఠీ ఛార్జింగ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇదైతే ఉద్రిక్తతకు దారితీసిన చెప్పచ్చు. నిరుద్యోగ వృత్తిని, ఉద్యోగాల నియామకాలు ఎట్టి పరిస్థితిలో చేపట్టాల్సిందేనంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వివిధ నియోజకవర్గాలు, అదేవిధంగా మంత్రుల పర్యటనలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని ఒక్కసారిగా అడ్డుకోవడంతో కొత్తూరు మేకగూడ వద్ద మాత్రం ఉద్రిక్త నెలకొంది. థ్యాంక్ యూ రమేష్. Let's see.